हाई फ्रेंड्स वेलकम टू एहेज टाइम्स फ्रेंड्स मी अंदर की 11वा विड़ता उचित रेषन पंपणी की संबंधी और अपडेट चेप्पडानिकि एक वीडियो अने चेस्तुन्नानंडि एक्चुअली मनकु 10वा विड़ता उचित रेषन पंपणी अनेदि ई नेल 27वा तारीख तो अयिते कंप्लीट अयिपोयिंदि सो मनकि एंटंटे इप्पुडु 11वा विड़ता उचित रेषन पंपणी अनेदि मनकु एप्पटि नुंडि स्टार्ट चेयनारु अलागे ई उचित रेषन पंपणीलो मनकु ए सरुकुलु पंपणी चेयनारु सो दानिकि संबंधिंचिन डीटेल्स अयिते चूद्दामंडि सो ई वीडियोनु मीरु स्किप चेयकुंडा एंड वरकु चूडंडि अप्पुडे मीकु क्लियर गा अर्थमवुतुंदि अलागे ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో గనక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ గా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మూడు ఆప్షన్లు అయితే వస్తాయండి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ ని మీకు యాక్టివేట్ చేసుకున్నట్లయితే గనక నేను పెట్టే గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే చూడవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ ను మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక వివరాలు చూసుకున్నట్లయితే మనకు యాక్చువల్లీ 10వ విడత ఉచిత రేషన్ పంపిణీ అనేది మనకు ఈ నెల 27వ తారీఖు అయితే కంప్లీట్ అయిపోయిందండి మనకు ఇప్పుడు ఏంటంటే 11వ విడత ఉచిత రేషన్ పంపిణీ అనేది రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయడానికి డిసైడ్ అయ్యింది సో ఈ 11వ విడత ఉచిత రేషన్ పంపిణీ అనేది మనకు ఎప్పటి నుండి స్టార్ట్ చేయనున్నారు అలాగే ఈ రేషన్ లో మనకు ఏ సరుకులు ఇవ్వనున్నారు సో దానికి సంబంధించి మనకు ఈ రోజు నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగింది సో ఈ నోటిఫికేషన్ చూసుకున్న తర్వాత ఫర్దర్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందామండి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నోటిఫికేషన్ అండి ఇది సో ఇక్కడ చూసుకున్నట్లయితే 3 నుంచి 11వ విడత ఉచిత రేషన్ పంపిణీ రేషన్ కార్డుదారులకు 11వ విడత ఉచిత సరుకులను వచ్చే నెల 3వ తేదీ నుండి పంపిణీ చేయనున్నట్లుగా పౌర సరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోనా శశిధర్ వెల్లడించారు ఈ విడత బియ్యంతో పాటు కందిపప్పు పంపిణీ చేయనున్నారు కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు ఏప్రిల్ నుంచి ప్రతి నెల 2 సార్లు బియ్యంతో పాటు కందిపప్పు లేదా శనగపప్పు ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే 1.50 కోట్లకు పైగా కార్డుదారులకు రాష్ట్రంలో 1.50 కోట్లకు పైగా బియ్యం కార్డుదారులు ఉన్నారు కోవిడ్-19 నేపథ్యంలో కార్డులో పేరు నమోదైన ప్రతి ఒక్కరికి 10 కిలోల చొప్పున బియ్యము కుటుంబానికి కిలో కందిపప్పు కిలో శనగలను అయితే ప్రభుత్వం అయితే ప్రతి నెల ఉచితంగా అయితే అందిస్తోంది ఇప్పటికే దాదాపు 25 లక్షల మెట్రిక్ టన్నుల ఉచిత బియ్యము పేదలకు అందాయి కార్డుదారులు ఉన్న ప్రాంతాల్లోనే పోర్టబిలిటీ ద్వారా సరుకులు అనేది పొందే అవకాశం అయితే కల్పించింది అంతర్రాష్ట్ర అంతర్ జిల్లాలలో పోర్టబిలిటీ ద్వారా ప్రతి నెల 34 లక్షల కుటుంబాలకు పైగా ఉచిత రేషన్ అనేది తీసుకుంటున్నారు డీలర్లకు కమిషన్ విడుదల ఉచిత సరుకుల్ని పంపిణీ చేస్తున్న డీలర్లకు జూలై ఆగస్టు నెలలకు సంబంధించిన కమిషన్ను ప్రభుత్వం అయితే విడుదల చేసింది కందిపప్పు శనగలు చక్కెర నాణ్యమైన ఉప్పు రాగులు జొన్నలు పంపిణీ చేసేందుకు గాను ఏప్రిల్ నుంచి జూన్ నెల వరకు పెండింగ్లో ఉన్న డీలర్ల కమిషన్ కూడా విడుదలైంది సో ఫ్రెండ్స్ మనకు 10వ విడత ఉచిత రేషన్ అనేది 27తో అయితే కంప్లీట్ అయిపోయింది సో ఈ 11వ విడత ఉచిత రేషన్ పంపిణీ అనేది మనకు 3వ తారీఖు నుండి అయితే స్టార్ట్ చేయనున్నారండి అలాగే ఈ రేషన్లో మనకి ఏ సరుకులు పంపిణీ చేయనున్నారంటే గత రేషన్లో మనకు 1 కిలో శనగలు అయితే పంపిణీ చేశారండి మనకి ఈ రేషన్లో ఏంటంటే కందిపప్పు అయితే ఇస్తారండి 1 కిలో కందిపప్పు అయితే ఇస్తారు అలాగే ఈ రేషన్ ద్వారా ఏంటంటే 1.50 కోట్లకు పైగా కార్డుదారులు అయితే ఉన్నారు అలాగే ఈ రేషన్లో మనకి ఏంటంటే ఒక సిస్టమ్ అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొని రావడం అయితే జరిగింది సో ఆ సిస్టమ్ ఏంటంటే పోర్టబిలిటీ సిస్టమ్ అండి అంటే మీ ఏరియాలో వెళ్ళి మీరు రేషన్ తీసుకుంటారు కదా మీ ఏరియాలోనే వెళ్ళి మీరు రేషన్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు అయితే లేదండి మీరు ఎక్కడ పడినా ఏ వేరే వీధుల్లో ఉంటాయి కదా రేషన్ షాపులు ఎక్కడైనా మీ ఇష్టం వచ్చిన రేషన్ షాపులో మీరు రేషన్ అనేది తీసుకోవచ్చు మీ కార్డు నెంబర్ కనుక చెప్పినట్లయితే కనుక మీరు అక్కడ వేలిముద్ర బయోమెట్రిక్ కనుక వేసినట్లయితే మీకు అక్కడికక్కడే రేషన్ అనేది వేసి ఒకవేళ మీకు చక్కెర కావాలనుకోండి 17 రూపాయలు పే చేస్తే కనుక అక్కడే మీకు చక్కెర అనేది ఇస్తారు ముందు ఈ సిస్టమ్ లేదండి ఇప్పటి నుండే ఈ సిస్టమ్ అనేది రన్నింగ్లో పెట్టారు రాష్ట్ర ప్రభుత్వము అలాగే వేరే ఒక రాష్ట్రంలో అంటే కొంతమంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణలో అయితే ఉన్నారు తెలంగాణ వారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు సో ఇలాంటి కూడా పోర్టబిలిటీ సిస్టమ్ అనేది పెట్టారండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణలో కూడా రేషన్ తీసుకోవచ్చు తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కూడా రేషన్ అనేది తీసుకోవచ్చు సో ఈ విధంగా పోర్టబిలిటీ సిస్టమ్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది పెట్టడం అయితే జరిగింది అలాగే డీలర్ల కమిషన్ అనేది విడుదల చేయలేదని గతంలో ఏంటంటే చాలా రేషన్ అనేది వేయకుండా రేషన్ షాపులు అనేది క్లోజ్ చేయడం అయితే జరిగింది సో వాళ్ళ యొక్క కమిషన్ అనేది జూలై ఆగస్టు నెలకు సంబంధించిన కమిషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదలైతే చేసిందండి సో అలాగే కందిపప్పు శనగలు చక్కెర నాణ్యమైన ఉప్పు రాగులు జొన్నలు పంపిణీ చేసేందుకు గాను వాళ్ళ యొక్క కమిషన్ అనేది విడుదలైతే చేసింది మనకేంటంటే ఇప్పుడు మనకు 1 కిలో కందిపప్పు అలాగే ఒక్కొక్క వ్యక్తికి 5 కిలోల రేషన్ అనేది వేయడం అయితే జరుగుతుంది ఒకవేళ మీకు ఎక్స్ట్రాగా జొన్నలు కానివ్వండి గోధుమలు కానివ్వండి చక్కెర కానివ్వండి ఈ ఐటమ్స్ కావాలంటే
మీరు కంపల్సరీ మనీ అనేది పే చేయవలసి అయితే ఉంటుందండి. అలాగే ఇప్పుడు ఏంటంటే ఎక్కడైతే కరోనా కేసెస్ అనేది తక్కువ ఉంటాయో అలాంటి ప్లేసెస్లో ఏంటంటే వాలంటీర్లు ఈ టోకన్స్ అనేవి పంచడం లేదండి. మీకు ఒకవేళ టోకన్ ఇస్తే కనుక మీరు వెళ్ళి రేషన్ అనేది ఆ టోకన్లో మెన్షన్ చేసి ఉంటారండి, ఏ రోజు వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి, ఏ డేట్కు వెళ్ళాలని చెప్పేసి మెన్షన్ అయితే చేస్తారు. ఆ టైంకు ఆ రోజుకు ఆ డేట్కే మీరు వెళ్ళి రేషన్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీకు వాలంటీర్ టోకన్ కనుక పంచలేదనుకోండి మీ ఇంటికి వచ్చి, మీరు వెయిట్ చేయవలసిన అవసరం అయితే లేదండి. మీరు వెంటనే రేషన్ షాప్కు వెళ్ళండి, ఈ విధంగా రేషన్ వేయండి మాకని చెప్పేసి మీరు కనుక ఫింగర్ ప్రింట్ అంటే బయోమెట్రిక్లో మీ యొక్క తంబ కనుక వేసినట్లయితే వాళ్ళు యాక్సెప్ట్ చేసుకొని మీకు రేషన్ అనేది వేసి మీకు పంపించేస్తారండి. సో ఫ్రెండ్స్, నేను ఈ యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో నేను చేస్తున్నానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.